నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది ముఖ్యమంత్రి ముందుగానే పార్టీ శ్రేణులను జనంతో మమేకం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం చేశారు అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు ఇక ఇదే సమయంలో అసలు ప్రజల్లో ఎవరికి ఎంత బలం ఉందనే అంశం చర్చకొస్తోంది ఇక ఈ అంశంపైనే నిర్వహిస్తున్న మెగా పీపుల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైంది సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు ప్రతి యాభై నుంచి వంద ఏళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వాలంటీర్లతో కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పద్నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా పదిహేను వేల నాలుగు సచివాలయాల పరిధిలో ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు దీన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండో విడత కొనసాగుతోంది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంబంధాలను మరింత దగ్గర స్పష్టమవుతోంది జగన్ అన్నే మా భవిష్యత్తు కార్యక్రమం గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కొనసాగుతోంది జనం సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లను వాళ్ల ఇళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్తున్నారని పార్టీ నేతలు వెల్లడించారు తొలివారంలో అరవై ఒక్క లక్షల గృహాలను సందర్శిస్తే లక్షలకు పైగా మద్దతు తెలిపినట్లుగా స్పష్టం చేశారు వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం దేశంలోనే చరిత్రగా పేర్కొన్నారు స్వచ్ఛందంగా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా నంబరు కు మిస్డ్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారు ఇదేదో ముక్కుబడి సర్వేగా కాకుండా జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్లి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ల మద్దతుతో సర్వే చేస్తున్నారు మరో వారం పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది దీని ద్వారా మొత్తం కోటి అరవై లక్షల కుటుంబాలను కలవటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఈ కుటుంబాల ద్వారా దాదాపు ఐదు కోట్ల మందికి చేరువ కావాలని డిసైడ్ అయ్యారు రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే మన పిల్లల భవిష్యత్తు జగనన్న తోనే అంటూ ప్రతి ఇంటా అర్థమయ్యేలా వివరిస్తున్నారు గత ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న నిర్ణయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు అది కూడా కుటుంబ సభ్యుల అనుమతితోనే దీంతో ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో ఏకకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు ఈ సర్వే తుది నివేదిక ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా జగన్ ఎన్నికలకు కావాల్సిన నిర్ణయాల్లో ప్రకటించే అవకాశం ఉంది